హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిజం హోటల్ అండి ఈరోజు మంచి స్వీట్ ఐటంతో మంచి స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్యారెట్ పుడ్డింగ్ అండి మీకు క్యారెట్ హల్వా తిని బాగా బోర్ కొట్టేసినట్లయితే ఈ క్యారెట్ పుడ్డింగ్ని కాస్త వెరైటీగా ట్రై చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని మరి లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం అండి మన రెసిపీని ముందుగా వచ్చేసి ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తీసుకోవాలండి లేదనుకోండి అదే మీడియం సైజ్ అనుకోండి ఒక రెండు క్యారెట్ని తీసుకుంటే సరిపోతుంది ఈ క్యారెట్ తీసుకుని ఏం చేయాలంటే మనం తురుముకోవాలి ఇప్పుడు ఈ తురుముని మనం ప్యాన్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం పాలు కూడా యాడ్ చేసుకోవాలండి టూ అండ్ హాఫ్ కప్స్ మిల్క్ అనేవి పాలు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ పాలలో ఈ క్యారెట్ని బాగా మనం ఉడకనివ్వాలి మెత్తగా ఉడకాలండి ఎంత మెత్తగా ఉడితే మనకి అంత టేస్టీగా అంత బాగుంటుందన్నమాట సో ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇప్పుడు షుగర్ వచ్చేసి వన్ కప్ యాడ్ చేస్తున్నాను మీరు తినే అంటే మీరు స్వీట్నెస్ బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకి మెత్తగా కదా క్యారెట్ అనేది నేను టూ అండ్ హాఫ్ కప్స్ పాలు యాడ్ చేశాను వన్ కప్ పాలు మొత్తం అబ్జర్వ్ అయిపోయేంత వరకు మనం ఈ విధంగా దీన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా క్యారెట్ అనేది బాగా ఉడికిన తర్వాత మనకి వన్ కప్పు పాలు ఇంకా మిగిలే ఉన్నాయండి ఈ పాలతోనే ఏం చేయాలంటే చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసేసి దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చూసారు కదా ఎంత మెత్తగా నేను గ్రైండ్ చేసుకున్నానో సో పాలు కూడా ఇదే విధంగా కాస్త మీరు పెట్టి గ్రైండ్ చేసుకోండి పాలు అనేవి కాస్త ఉండాలండి వన్ కప్ అయినా మిగలాలి సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే బౌల్లో తీసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్పు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి దీంతో పాటు కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా నేను టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం స్పూన్తో చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం కదా మధ్యలో ఉండలుగా ఉండిపోకుండా మొత్తం మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే మనం ప్యాన్లో యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టేయాలండి మీడియంలో హైలో పెట్టద్దు సిమ్లో పెట్టేసామనుకోండి చక్కగా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇందులోనే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి వన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనం ఈ విధంగా కలపకుండా కాస్తైనా గ్యాప్ అలా పెట్టేసామనుకోండి స్పూన్తో నాన్ స్టాప్గా కలపకుండా ఇవి మధ్యలోనే ఉండలుగా చుట్టేస్తుందనమాట అందుకే ఉండలు కట్టకుండా మీరు ఈ విధంగా నాన్ నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఇది చిక్కగా రావాలండి దగ్గరగా దగ్గర పడాలన్నమాట చూ చూశారు కదా ఎంత థిక్నెస్ కనిపిస్తుందో ఇంత థిక్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా సో చూసారు కదా ఎంత థిక్గా ఉందో సో ఫ్లోర్ యాడ్ చేసుకునే బట్టి మనకి థిక్నెస్ అనేది వస్తుంది సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి బాదం పిస్తా ఉంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీని మీద యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక వన్ లేదా టూ అవర్స్ ఎంత ఎంతసేపు పెడితే అంత బాగుంటుంది సో ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అప్పుడు తినాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ క్యారెట్ పుడ్డింగ్ అనేది మీరు ఈ రెసిపీని మర్చిపోకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసిన తర్వాత ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్